పవన ప్రియ వంటలు ఈ రోజు మనం చాలా సింపుల్ రెసిపీ అండి బ్యాచిలర్స్ కి అలాగే ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేనండి క్యారెట్ ఎగ్ ఫ్రై టైం కూడా చాలా తక్కువ టైం లోనే ఈ క్యారెట్ ఎగ్ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం 1/2 కిలో క్యారెట్ ని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర పోపు గింజలు ఆవాలు మినపప్పు కొద్దిగా పసుపు కారం 5 ఎక్స్ తీసుకున్నాను 1/2 కిలో క్యారెట్ కి ఒక 5 నుంచి 6 ఎక్స్ తీసుకుంటే సరిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ లోకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలి అలాగే కరివేపాకు తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ ని కూడా వేసేసుకుందాము ఇలా క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి salt ని యాడ్ చేసుకుందాము మనం ఎగ్ వేసుకుంటాం కదా దానికి కూడా సరిపడినంతగా salt ని ఇప్పుడే వేసేసుకుందాము అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ ఇలా తురిమి చేసుకుంటాం కాబట్టి మనకు తొందరగానే ఈ కర్రీ రెడీ అయిపోతుందండి పిల్లలు కూడా ముక్కలు అయితే కొంచెం తినడానికి అంతగా లైక్ చేయరు ఇలా తురిమి చేసామంటే వాళ్ళకి రైస్ తో పాటు ఇలా కలిపి తినిపించేయొచ్చు ఇలా 2-3 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టామంటే మనకి ఇంకా తొందరగా క్యారెట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాము మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే క్యారెట్ తొందరగా కుక్ అయిపోతుందండి క్యారెట్ కంటికి చాలా మంచిది పిల్లలు మామూలుగా క్యారెట్ అంటే మనం క్యారెట్ హల్వా సాంబార్ లో వేస్తాము క్యారెట్ ఫ్రై చేసుకుంటాం కదండి ఈసారి డిఫరెంట్ గా ఇలా ఎగ్ వేసి చేసి పెట్టండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చపాతీలకు కూడా ఇది బాగుంటుందండి ఇంకొంచెం మగ్గాలి ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఓకేనండి మన క్యారెట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఒక్కొక్క ఎగ్ ని పగలగొట్టి వేసేసుకుందాము ఎగ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కాసేపు లిడ్ పెట్టేస్తే మనకి ఎగ్ తొందరగా కుక్ అయిపోతుంది ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుంది 2 నిమిషస్ తర్వాత మూత తీసేసి దీన్ని నెమ్మదిగా కలుపుకుందాము మీకు మరి పెద్ద పీసెస్ గా కావాలి అనుకుంటే ఎక్కువ కదపకండి కొంచెం చిన్న చిన్న పీసెస్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు అంత ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు మనం మామూలుగా ఎగ్ పొరట్ ఎక్కువ చేసుకుంటుంటాం కదండి అలా కాకుండా ఇలా క్యారెట్ ని కూడా యాడ్ చేసుకోవడమే హెల్త్ కు మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం పొడిని యాడ్ చేసుకుందాము కారం మీరు ఎంత తినగలతారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి క్యారెట్ కూడా కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటేనే బాగుంటుంది ఈ టైం లో ఒకవేళ salt చెక్ చేసుకొని సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా salt యాడ్ చేస్తున్నాను మనం రైస్ లో కలుపుకొని తింటాం కాబట్టి మనం తినే టైం కి చప్పగా అనిపించకుండా ఇప్పుడు చివరగా కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది కావాలంటే ఇందులోకి మనం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చుండి అది మన ఇష్టము నేనైతే ఇక్కడ ఒట్టి కారం పొడి మాత్రమే వేసాను మీకు కావాలనుకుంటే కొద్దిగా ఈ టైం లో పెప్పర్ కూడా చల్లుకోవచ్చు
బ్యాచిలర్స్ కి ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ రెసిపీ అయితే బాగా యూస్ అవుతుందండి తక్కువ టైం లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఇది రెడీ అయిపోయింది ఫైనల్ గా ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకుందాము అందేనండి దీన్ని ఇప్పుడు వేడి వేడిగా మనం సర్వ్ చేసుకోవడమే క్యారెట్ ఎగ్ ఫ్రైని తప్పకుండా ఇంట్లో మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టిదే అలా కప్ లో వేసుకొని కూడా తినేయొచ్చుండి అంత బాగుంటుంది అయితే వేడిగా తింటేనే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ పవనప్రియ వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఓకేనండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై అండి।